తెలుగులో జబర్దస్త్ కామెడీ షో యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మి గౌతమ్ త్వరలో పెళ్లి అందుకు కూడా ఫిక్స్ అయిందా అంటే అవుననే అంటున్నాయి జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయింది రష్మి గౌతమ్ ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షోతో రష్మి గౌతమ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆకలితోనే సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకుంది అందులో గుంటూరు టాకీస్ మినహా మరే చిత్రము పెద్దగా ప్రేక్ష ప్రేక్షకులను అలరించలేకపోయింది ఆ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం రష్మి గౌతమ్ మనసు పెళ్లిపై మళ్లీనట్లు చెప్తున్నారు అంతేకాదు తన తోటి యాంకర్స్ అందరూ పెళ్లి తర్వాత కూడా కెరియర్ ను సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు అందువల్ల అదే బాటలో తాను కూడా ఎందుకు మ్యారేజ్ తర్వాత కెరియర్ కొనసాగించకూడదు అనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం ఇక జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ విషయానికి వస్తే పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తెల్లైన ఇప్పటికి కూడా వరుస షోలతో పాటు పాటు సినిమాలతో బిజీగా ఉంది కానీ రష్మి గౌతమ్ మాత్రం ఇప్పటికీ సింగిల్ గానే ఉంది మ్యారేజ్ తర్వాత తన కెరియర్ ను కంటిన్యూ చేయగలనా లేదా అని రోజులు డైలమాలు ఉందట కానీ సుమా అనసూయ వంటి యాంకర్స్ పెళ్లి తర్వాత కూడా తమ కెరియర్ ను సాఫీ గానే కొనసాగిస్తున్నారు అలాగే తాను కూడా మ్యారేజ్ చేసుకున్నాక కూడా యాంకర్ గా తన కెరియర్ ను కొనసాగించాలనుకుంటున్నట్లు సమాచారం ఇప్పటికే రష్మి గౌతమ్ తనకు కాబోయే వాడిని సెలెక్ట్ చేసుకున్నట్లు కూడా సమాచారం ఇప్పటికే అతను రష్మి గౌతమ్ చెప్పిన అన్ని షరతులకు ఒప్పుకున్నారట త్వరలో రష్మి గౌతమ్ పెళ్లికి సంబంధించి అఫీషియల్ గా ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి ప్రస్తుతం ఈమె పలు సినిమాల్లో నటిస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ చేయటం మర్చిపోకండి